హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. జగన్ అలర్ట్ అవ్వాల్సిన సమయం ఇదే. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్రమత్తం కావాల్సిన తరుణం ఇది. ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం నేపథ్యంలో పార్టీ పునర్నిర్మాణం చేపట్టారు. ఇది మంచి పరిణామం. ఇదే సందర్భంలో నిజంగా పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పనిచేసే నాయకులు ఎవరనే విషయాన్ని గుర్తించి వారికి తగిన ప్రాధాన్యం ఇస్తేనే పూర్వ వైభవం వస్తుంది. వైసీపీలో ప్రధాన లోపం ఏంటంటే మీడియా ముందుకొచ్చి ప్రత్యర్థుల్ని నోటికొచ్చినట్లు తిట్టేవాళ్ళు ఎక్కువ. ఇప్పుడంటే అధికారం కోల్పోవడంతో అలాంటి వాళ్ళు ఎక్కడున్నారో తెలియడం లేదు. ప్రత్యర్థుల్ని తిడితే జగన్ మనస్సు చూరకుంటామనే అభిప్రాయం వైసీపీ నేతల్లో బలంగా ఉంది. అందుకే జనంతో సంబంధం లేకుండానే కేవలం మీడియాలో హైలైట్ అవుతూ గతంలో ప్రభుత్వంలో కీలక పదవులు పొందిన నేతలున్నారు. ఇలాంటి పరిణామాలు వైసీపీని రాజకీయంగా దెబ్బతీశాయి. జనంతో సంబంధం లేకుండా పదవులు పొందిన నాయకుల్ని చూసి ప్రజాదరణ ఉన్న నేతలు వైసీపీకి దూరమయ్యారు. పనిచేసే వాళ్లకు వైసీపీలో ప్రాధాన్యం లేదని, అలాంటప్పుడు తామెందుకు కష్టపడాలనే నిరాశ నిస్పృహలతో పార్టీకి దూరమైన నేతలు ఎందరు. ఇప్పటికైనా జగన్ శ్రేయస్సు కోరే నేతలు వైసీపీని బలోపేతం కోసం పనిచేసే నాయకులకు పార్టీ పదవులు ఇప్పించాలి, ఇవ్వాలి. ఇప్పుడు కూడా మీడియా పులుల్ని ఆదరిస్తే ఇక ఎప్పటికీ పార్టీ కోలుకోదని గ్రహించాలి. జగన్ కూడా కేవలం మీడియా ద్వారా గుర్తింపు పొందిన నాయకుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అలాగే తనకు మాత్రమే దగ్గరై జనంతో సంబంధం లేని నాయకుల్ని జగన్ దూరం పెట్టాలి. నిత్యం జనంతో ఉంటేనే పార్టీలో సముచిత స్థానం ఉంటుందని జగన్ తేల్చి చెప్పాలి. పార్టీని పునర్నిర్మిస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ విషయాల్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.